ఐదు సంవత్సరాల నుండి గ్రామంలో అనేక కార్యక్రమాలు చేయడం జరిగింది. 2019లో జనవరి 25వ తేదీన ఎలక్షన్లు కావడం జరిగింది. ఆ ఎలక్షన్లలో నన్ను రాయపూర్ గ్రామ ప్రజలు అత్యధిక ఓట్లతో గెలిపేయడం జరిగింది సర్పంచ్గా. గతంలో నేను 2013లో గ్రామానికి వార్డ్ మెంబర్గా ఎన్నికై ఉప సర్పంచ్గా ఎన్నికై 2019లో కొత్త పంచాయతీరాజ్ చట్టం తీసుకుని వచ్చిన కేసీఆర్ గారు మా గ్రామానికి జనరల్ కేటగిరీలో నాకు స్థానం దొక్కింది. దానిలో భాగంగానే 2019లో జనవరి 25వ తేదీన ఆయన ఎలక్షన్లలో నన్ను సర్పంచ్గా గ్రామీణ ప్రజలు అత్యధిక ఓట్లతో ఎన్నుకొని గ్రామానికి సేవ చేసే భాగ్యం కల్పించిన రాయపూర్ గ్రామ ప్రజలందరికీ చేతులెత్తి చిరస్సు నుంచి నమస్కారాలు తెలియజేస్తూ, ఎక్కగానే అండర్ డ్రైనేజీ సమస్యలు ఉండే, ఆ అండర్ డ్రైనేజీ వాటర్ సమస్యలు అన్నీ కూడా అధిగమించడం జరిగింది. ఊర్లో గ్రామంలో మన మాకు కూడా విలేజెస్ ఉన్నాయి, ఏ ఆమ్లెట్ విలేజెస్ ఉన్నాయి, దొండగూడెం, మందగూడెం. ఆ విలేజ్కి 2 OHSR ట్యాంకులు మిషన్ దగ్గర ద్వారా 2 కూడా శాంక్షన్ చేయడం జరిగింది. గత మేము ఎక్కిన 2019 ఎక్కిన తర్వాత మిషన్ కాకతీయ ద్వారా చెరువుల పునరుద్ధరీకరణ కూడా చేపించడం జరిగింది. దాని ద్వారా చెరువులు మాత్రం 3 సంవత్సరాలు నిండినాయి. తర్వాత మళ్ళా నిండలేదు. తర్వాత 18 ఏళ్ళ తర్వాత 3 సార్లు వరుసగా 2020, 2021, 2022 సంవత్సరంలో వరుసగా మా రాయపూర్ చెరువులు అన్నటువంటి చెరువులన్నీ కూడా నిండడం జరిగింది. ఎందుకంటే ఊర్లో చెరువుల నీళ్లు మంచిగా ఉంటేనే పాడి పంటలు అన్నీ కూడా రైతులందరూ కూడా మంచిగా ఉంటారు. కాబట్టి మేము వచ్చిన తర్వాత ఇలాంటి కార్యక్రమాలు కూడా అన్నీ కూడా మంచిగా జరిగినాయి. మన మత్స్యకారులకు కూడా చేపల పంపిణీ కూడా చేయడం జరిగింది. దాని ద్వారా వాళ్ళు కూడా లబ్ధి పొందడం జరిగింది. గ్రామంలో ఇప్పటి వరకు మేము చేసిన కార్యక్రమాలలో అండర్ డ్రైనేజీలు కానీ, సిసి రోడ్లు కానీ, మరియు పల్లె ప్రకృతి వనాలు కానీ, శ్మశాన వాటిక కానీ, ట్రాక్టర్ కానీ, వాటర్ ట్యాంకర్ కానీ, వీటి మీద చూసుకుంటే 6 కోట్ల రూపాయలతో గ్రామాన్ని ముందుకు తీసుకోవడం జరిగింది. 2 సంవత్సరాలు కరోనా ఉండే, కరోనా కష్టకాలంలో కూడా నేను ప్రతి ఒక్కరికి రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ గారు రాష్ట్రంలో లాక్డౌన్ పెట్టడం జరిగింది. తద్వారా దాన్ని విరమించిన కేసీఆర్ గారు లాక్డౌన్ తీసేసిన తర్వాత కూడా గ్రామంలో కరోనా కేసులు ఎక్కువ వస్తున్నాయన్న సమయంతో గ్రామ పెద్దల సహకారంతో, గ్రామ వార్డు సభ్యులు, ఉప సర్పంచ్, ఎంపీటీసీల సహకారంతో మచ్చిరెడ్డి కిషన్ రెడ్డి గారు కూడా 12 లక్షల రూపాయలు చేయడం జరిగింది. అది కూడా శాంక్షన్ కూడా శంకుస్థాపన కూడా చేయడం జరిగింది. అది కూడా మరి 10 రోజుల్లో అవి కూడా పనులు కావడం జరుగుతుంది. అలాంటిది ఎవరు కూడా కొన్ని జరిగినా కానీ కూడా ఉన్న గ్రామ పెద్దలందరూ కూడా మన ఇంటి కోసం, నా ఇంటి కోసం చేస్తలేడు, ఊరు కోసం చేస్తున్నాని అందరు కూడా 10 మందికి ఇబ్బంది అయితే 100 మందికి మంచి జరుగుతుంది, 100 మందికి ఇబ్బంది అయితే 10,000 మందికి మంచి జరుగుతుంది ఆలోచన సర్పంచ్ చేస్తున్న సంకల్పంతో చేయడం జరిగింది. ఆ రోడ్డు కూడా అంతా కూడా వెడల్పు చేయడం జరిగింది. ఈ రోజు కూడా మంచి కావడం జరిగింది. దానిలో భాగంగానే దానికి కూడా 50 లక్షలు కూడా అప్పటి ఎమ్మెల్యే మంచిరెడ్డి, అప్పటి ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి గారు కేటాయించడం జరిగింది. ఇప్పుడు వచ్చే గవర్నమెంట్ కూడా ఏం తెలియజేసేది ఏంటంటే రేషన్ కార్డుల పరిస్థితి చాలా ఘోరంగా ఉంది. ఆ రేషన్ కార్డులు ఒకటి వాస్తవానికి ఇండ్లు కూడా వాస్తవానికి మన గ్రామానికి కూడా ఏం రాలేదు. వాస్తవానికి అవి కూడా కొన్ని శాంక్షన్ వచ్చినాయి, 62, 64 శాంక్షన్ వచ్చినాయి. వచ్చేసరికి గవర్నమెంట్ ఇక డిజాల్వ్ అయింది. కాబట్టి రేపు వచ్చే ఉన్న ఎమ్మెల్యే గారికి కూడా, మరో ఎమ్మెల్యే మల్లెడ్డి రంగారెడ్డి గారికి కూడా కోరేది ఏంటంటే, సార్ మాకు పెద్ద గ్రామం, ఏదన్నా మీరు మా గ్రామానికి ఒక కన్ను ఎక్కువనే ఉండాలి. ఎందుకంటే పెద్ద గ్రామం కాబట్టి మా ఊర్లో చాలామంది, ఎందుకంటే ఇప్పుడు వాస్తవానికి చూస్తే మా గ్రామం మిడిల్ గ్రామం, మధ్యలో గ్రామం. రేపు మున్సిపాలిటీ అయినా సరే కానీ మా గ్రామమే మధ్యలో ఉంటుంది కాబట్టి దీనికి అన్నిటికీ కూడా మాదే ఉంటుంది. కాబట్టి ఏదన్నా మా గ్రామానికి, ఎందుకంటే చుట్టుపక్కల నుంచి ఎక్కడికి వెళ్ళి వచ్చిన వాళ్ళు కూడా మా రాయపూర్ గ్రామంలోనే స్థిరపడుతుంది. ఎందుకంటే అన్నిటికీ అనువుగా ఉన్నది. ఎక్కడున్నా ఇప్పుడు ఇటు మంచాల మండలం కానీ, ఇటు ఇబ్రాహీంపట్నం మండలం కానీ సెంటర్లో ఉంది కాబట్టి, అటు అయితే అబ్దుల్లాపూర్ మెట్రిక్ కానీ సెంటర్లో ఉంది కాబట్టి మా గ్రామం పెద్ద గ్రామం. ఇప్పుడు ఇంతకుముందుకు మా ఇబ్రాహీంపట్నం మండలంలోనే కొంగర, దండుమైల, ఆరుట్ల, రాయపూర్ అనేది వాస్తవానికి ఇప్పుడు దండుమైలం కన్నా మా ఊర్లోనే ఓట్లు ఎక్కువైపోయింది. ఎందుకంటే
గ్రామం అట్లా విస్తరిస్తుంది, అన్నింటికీ అనువుగా ఉంది. ప్రజలందరూ కూడా మంచిగా సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ, రేపు వచ్చే ఎవరు కూడా రేపు వచ్చే సర్పంచ్ కూడా నేను తెలియజేసేది ఏంటంటే, ప్రజలందరూ కూడా ప్రజలు సర్పంచ్ అందుబాటులో ఉండే సర్పంచ్ని ప్రజలందరూ కూడా ఎన్నుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా ప్రజలలోనే ఉండే సర్పంచ్ని ఎన్నుకుంటేనే మనం ఒకరము ఇంటికి తండ్రి తల్లిదండ్రులు ఎట్లుంటారో దీనికి వాస్తవానికి సర్పంచ్ సెక్రటరీ అట్లు ఉండాలి. వాస్తవానికి సెక్రటరీ విధులు కూడా సెక్రటరీ సక్రమంగా నిర్వర్తించినప్పుడే వాస్తవానికి ఆయన కూడా, ఎందుకంటే మేము ఏదైనా ఒక తీర్మానం తీసుకోవడం తర్వాత అమలు పరిచేది ఆఫీసర్ కాబట్టి, ఎవరు కూడా సర్పంచులు కానీ ఎవరు కానీ, ఎందుకంటే అధికారులతో మంచిగా ఉన్నప్పుడే పనులు చేయించుకోగలుగుతాం కాబట్టి. ఎందుకంటే అధికారులతో సమన్వయ లోపం ఏమన్నా దెబ్బతింటే మాత్రం, వాస్తవానికి నేను ఉప సర్పంచ్ ఉన్నప్పుడు ఉండే మా సెక్రటరీ పంచాయతీ సెక్రటరీ అప్పటి నుంచి 5 సంవత్సరాలు అర్థమైపోయింది, 6 సంవత్సరాలు అవుతుంది పంచాయతీ సెక్రటరీ ఆయనే ఉండదు. గతంలో ఒకరిద్దరు కొద్దిగా ఆయనకు ఇబ్బందులు జరిగినప్పుడు ఓ 3 నెలలు లీవ్ పెట్టిపోయింది, మళ్ళీ ఆయనే పెట్టుకోరు. ఎందుకంటే ఒక సెక్రటరీకి ఏంటంటే ఒక దగ్గర 1 సంవత్సరం 2 సంవత్సరాలు చేస్తే దాని మీద పట్టుండదు కాబట్టి ఆయన 5 సంవత్సరాల నుంచి ఆయనే ఉండు. ఆయనకు కూడా ఊరి మీద అవగాహన ఉంది. రేపు ముందు ముందు కూడా ఎందుకంటే స్పెషల్ ఆఫీసర్ అంటారు, ఏ ఆఫీసర్ వస్తాడో, ఎందుకంటే మేము కూడా ఉన్నా లేకున్నా మేము అధికారంలో ఉన్నా కుర్చీలో ఉన్నా లేకున్నా వాళ్ళకు మామూలు సహకారం తీసుకుంటూ వాళ్ళకి ఎప్పుడైనా ఏ అవసరం వచ్చినా చేస్తామని మరొక్కసారి తెలియజేస్తూ రాయపూర్ గ్రామ ప్రజలందరికీ కూడా మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తాం.